It is so good to be with you once again. Mariksar mi andarto kodi raavadu ento manchiga anipistundi. There is nothing like a physical church. Kalisi bhautikanga manavandram kodi raavadu laanti anubhavam inkokati undadu. But the circumstances prevailed upon us that we had to, and probably for some more time we will still be virtual. Paristhilo anukulinchina kaarane vatti ee reethiga manamu iti paristhini kaligi untunam ainapudini konni rojula varaku ilaagu virtual meeting e manaku jarugutundi yavanasala kudika. So for this evening meditation amongst young people, maybe turn our Bibles to the portion that we read last time as well. ఈ సాయంకాలము యవనస్తుల కూడిక కొరకై మనము వాక్య భాగాన్ని చూసుకుందాం. పోయినసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వద్దాం. దట్ ఇస్ జెనసిస్ చాప్టర్ 39. ఆదికాండము 39వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 39. ఆదికాండము 39వ అధ్యాయము. వి విల్ రీడ్ ది ఫస్ట్ 2 వర్సెస్ ఆల్ టుగెదర్. మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరునకు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిను. ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. అండ్ వి విల్ రీడ్ 21, 22 and 23. 21, 22, 23 వచనాలు కూడా చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. విల్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Timothy chapter 2. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం చూద్దామండి. 2 Timothy chapter 2. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం. అండ్ వి విల్ రీడ్ వర్సెస్ 21 అండ్ 22 ఆల్ టుగెదర్ ప్లీజ్. 21 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Timothy chapter 2 21 and 22. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని నేడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే యుండును. నీవు యవనేచ్ఛ నుండి పారిపోమ్ము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. As we continue our journey in the study, maybe look to the Lord for help. మన ఈ యొక్క అధ్యాయంలో మన యొక్క యాత్రను కొనసాగిస్తుండగా ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father and our holy God. మా పరలోకమందున్న పరిశుద్ధుడైనటువంటి మా దేవా, in the highly exalted name of your one and only Son, Lord Jesus Christ, we come and find ourselves in your presence this evening hour. ee sayankala samayamlo mee ekaika kumarudu advitiya kumarudainadu yesu christ variki naamamulo mee paada sannidhanamulaku vastunnam. We are grateful to you for your faithfulness through the last week and helped us to gather in your presence this evening hour. apragata varamo antati mee yokka viswasathunu batti mee namakathwanni batti మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో మరొకసారి మీ సన్నిధానంలోకి వస్తున్నాం. ఫాదర్, as we continue the study from Genesis chapter 39, oh Lord, we accept up front that we are so incapable and ill-equipped to handle your word. మా ప్రభువా, సాయంకాల సమయంలో మరొకసారి ఆదికాండము 39వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, మా ప్రభువా, మేము ముందుగానే మా ప్రభువా మా యొక్క స్థితిని ఒప్పుకొంచుతున్నాం. మేము అసమర్థులము. మీ వాక్యమును చేపట్టడానికి ప్రభువా మాత్రమే మేము యోగ్యులము కాదని ఒప్పుకుంటున్నాం. And before the exposition begins, we would like to come and accept the fact that, Lord, without your help, without your favor, Lord, everything will be in vain. మా ప్రభువా యొక్క వివరణ మేము ఆరంభించుకుంటుండగా మీ యొక్క సహాయము, మీ యొక్క హస్తము, మీ కృప మాకు తోడుగా లేనిదే మేము చేయనదంతా కూడా వ్యర్థమవుతుంది ప్రభువా. We beg of you that you may empty us completely. దేవా, మీరే మమ్మల్ని సంపూర్ణంగా ఖాళీ చేయమని ప్రార్థించుకుంటున్నాం. The Spirit of God have absolute control and charge over us so that we may be able to deliver
what is in your heart for your people today. మా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మమ్మల్ని మీ వశములోనికి తీసుకుని మా తండ్రి ప్రభు ఈ దినమున మీ కొరకై మా ప్రభు ఏదైతే మా ప్రభు మీరు ఏదైతే సిద్ధపరిచి ఉంటున్నారో దాన్ని మా ప్రభు మేము పొందుకొనుటకు మీరు మాకు సహాయం చేయండి. We pray for all the young men and women who are seated here and also watching virtually. Oh Lord, give them the attention, the concentration and the focus so that they might not miss out anything that you have to deliver to them today. మా ప్రభు ఈ సమయంలో కూర్చున్నటువంటి యవని బిడ్డలు మరియు వర్చువల్ లో మా ప్రభు చూస్తున్న యవని బిడ్డలు మా ప్రభు వారందరికీ మీ కృపను అనుగ్రహించి వారు ఏ భాగమును కూడా పోగొట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో మా ప్రభు మీ వాక్యాన్ని వినుటకు మీ కృప దయచేయండి. Anyone will do his bit to deflect and deviate your children during this time, oh Lord, please guard them and may your governance be upon them. మా ప్రభు శత్రు వారిని కలవరపరిచి మా ప్రభు వారి దృష్టిని మరలించుటకు ప్రయత్నిస్తుండగా మీరే మీ వారిని కప్పి మా తండ్రి మీరే వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. Oh Lord, we be hidden behind the cross. మా ప్రభు మేము మీ శిలువ చాటనమును మరుగుపరచండి. Our abilities, our strength, our wisdom may be put to naught. మా ప్రభు మా యొక్క సామర్థ్యము మా జ్ఞానము మా తండ్రి సంపూర్ణంగా అది శూన్యముగా చేయబడును గాక. We just desire to be channels, messengers, postmen of your gracious word. మా ప్రభు మీ యొక్క కృపగల మీ మాటల యొక్క మాటలను అందించేటటువంటి సాధనాలుగా పోస్ట్ మ్యాన్ గా మా ప్రభువా మేము ఉన్నటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ కృపాసనములకు అప్పగించుకుంటున్నాము. We present this ministry to your glory and glory alone. మా ప్రభువా ఈ పరిచర్యను మీ మహిమకు కేవలం మీ మహిమకే అప్పగించుకుంటున్నాము. We ask this prayer with thanksgiving in Christ's precious name. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. So I'm not sure how many of you actually viewed last week's broadcast. Poyina varamu andinchabadinatudi vakyamunu entha mandi vinnaro alakinchinaro naakidi teliyadu. I can't see the hands of those who are watching it on live, but how many here watched last week's program? Entha mandi ikkada koorchina varu poyina varamu vakya parichayanu chusnaru? Online lo unnatundi varaithe mee cheyi ettite mem chudalemu. Yani ikkada unna varu entha mandi chudcharu chetletendi? Not many. ekku mandi chudalekapoyaru. Probably few in number. Koddi mandi. So for that reason we will review that once again. Kanaka dan aakanane batti poyina varam manam dhyaninchina danni mariksari kluptanga is manamu punar dhyanidam. So in God's providence we started our journey from the book of Genesis chapter 39. Adikaanda 39 adhyayam nundi devuni kanikaranu batti మనక ప్రయాణమును ఆరంభించుకున్నాం. If I have to say, we just left the port. We have not covered much of a distance. అంటే చెప్పాలంటే రేవు ఓడ రేవుని ఇప్పుడే అక్కడ నుండి బయలుదేరాము, ఎక్కువ దూరము ప్రయాణం చేయలేదు. So we are very close to the port, so we'll just discuss what we shared last time and go ahead. కనుక ఓడ రేవుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి కొద్ది భాగము మనం చూసుకుని మళ్ళీ ముందుకు సాగుదాం. We started dealing with a very practical but a very pertinent topic on temptation. ఎంతో ఆచరణాత్మకమైన తర్వాత ఎంతో వాస్తవమైనటువంటి అంశము శోధనలు అనే అంశాన్ని ధ్యానించి ఆరంభించుకున్నాం. We titled it Temptation, a very present reality. శోధనలు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయము అనే శీర్షిక దీనికి పెట్టాం. So we try to understand what temptation is all about. శోధనలు ఇవి ఏంటి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. So make a note of this. కనుక ఈ విషయాన్ని దయచేసి మీరు రాసుకుంటే బాగుంటుంది. Temptation is a deliberate, intentional bait by the enemy to deflect you from the will of God. శోధన అనేది శత్రువైనటువంటి సాతాను బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా వాడు వేసినటువంటి ఎర, తద్వారా దేవుని చిత్తము నుండి దేవుని సంకల్పం నుండి మనము తొలగిపోవడానికి వాడు వేసినటువంటి ఎర. వన్స్ అగైన్ వి రిపీట్, మరొకసారి, ఇట్స్ ఎ డెలిబరేట్ ఇంటెన్షనల్ బేట్ యూజ్డ్ బై ద ఎనిమీ టు డీవియేట్ యు అండ్ టు డిఫ్లెక్ట్ యు ఫ్రమ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గమనించండి, శోధన అనేది శత్రువు బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా మనము దేవుని వాక్యం నుండి దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోవడానికి వాడు వేసినటువంటి ఎర. దిస్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ దోస్ హు ఆర్ నాట్ సేవ్డ్. గమనించండి, ఎవరైతే రక్షణ పొందలేదో అటువంటి వారికి ఈ విషయాలు ఏ మాత్రం కూడా వర్తించవు. బేసికలీ దిస్ ఇస్ ఫర్ దోస్ హు జీసస్ క్రైస్ట్ హస్ ఆల్రెడీ వన్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ రైచెస్నెస్. ఎవరైతే యేసు ప్రభువారు
ద్వారా సంపాదించబడి ఉంటున్నారో నీతి మార్గములో నడవడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఈ విషయాలు వర్తిస్తాయి. సో క్రైస్ట్ ఇన్ క్రైస్ట్ వి బికమ్ ద రైచెస్నెస్ ఆఫ్ గాడ్. క్రీస్తులో మనము దేవుని నీతి అయి ఉంటున్నాం. అండ్ the Christ's righteousness has been imputed upon us. క్రీస్తు ప్రభు యొక్క నీతి మనకు ఆపాదించబడింది. Though we are called the righteousness of God, మనము దేవుని నీతి అని పిలువబడినప్పటికీ, you and I are not exempt from temptation. నీవు నేను శోధనలు రాకుండా మనకు ఎటువంటి మినహాయింపు లేదు. There is no person, however big, however high, however wide the saint is, he or she is not exempt from any temptation. గమనించండి, ఒక పరిశుద్ధుడు అతడు ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత ఘనమైనటువంటి వాడైనా శోధనలు అతనికి కలగవు అనేటటువంటి మినహాయింపు ఎవరికి కూడా లేదు. We will not go into details of it. వాటి యొక్క వివరణలోనికి మనం వెళ్ళము. రిక్వెస్ట్ యూ టు గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన వారము ప్రసారాన్ని మళ్ళీ చూడండి. We covered lot of ground and laid a very good foundation to build on this topic. ఇంకా అనేక విషయాలను మేము పోయిన వారం చూసాము. ఒక బలమైనటువంటి పునాదిని వేసి ఉంచున్నాం. టెంప్టేషన్ డజంట్ స్పేర్ anyone because of their age. గమనించండి, వయసుతో శోధనలకు ఏ మాత్రం కూడా ప్రమేయం లేదు. ముసలి వాళ్ళకి రాబోని గ్యారంటీ లేదు. టెంప్టేషన్ డజంట్ స్పేర్ anyone because of their background. వారి యొక్క గత చరిత్రను బట్టి, వారు ఎటువంటి కుటుంబం నుండి వచ్చారో అన్న దాన్ని బట్టి శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. టెంప్టేషన్ డజంట్ స్పేర్ anyone because of their creed or their culture. వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ప్రభావమును బట్టి శోధనలు రావు అని చెప్పడానికి ఏ మాత్రం వీలు లేదు. టెంప్టేషన్ డజంట్ స్పేర్ anyone because of their designation. వారు ఎటువంటి హోదా కలిగి ఉంటున్నారు, ఎటువంటి ఉద్యోగంలో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. టెంప్టేషన్ డజంట్ స్పేర్ ఎనీవన్ బికాజ్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్. గమనించండి, వారి అనుభవం బట్టి కూడా శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ టు లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్, భూమి ఈ లోకంలో అందరికంటే బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాడు ద గ్రేట్ సామ్సన్, గొప్పవాడైనటువంటి సంసోను, హి ఫెయిల్డ్, అతడు పడిపోయాడు. వాస్ హి ఎగ్జెంప్ట్? అతడికి ఎటువంటి మినహాయింపు కలిగిందా? నో, హి డిడ్ంట్. అతనికి మినహాయింపు లేదు. The wisest man ever to live on the face of this earth. భూలోకములో జీవించినటువంటి అతి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి, was he spared? ఆయనకు శోధనలు కలగకుండా తప్పించబడ్డాడా? King Solomon the great. రాజు, గొప్పవాడైనటువంటి సొలొమోను రాజు, he was not spared. అతడు కూడా మినహాయింపు లేదు. The sweetest person that we know in the Bible. బైబిల్లో అతి మధురమైనటువంటి వ్యక్తి, King David. దావీదు రాజు, he failed. ఆయన కూడా శోధనలో పడిపోయాడు. The devil made him dance on the roof. శత్రువు అతడు మేడ మీద ఆ నాట్యం ఆడేటట్లు చేశాడు. He made David to listen to his voice and he failed. సాతాను తన మాట వినేటట్లుగా ప్రేరేపించి అట్లు దావీదు పడిపోయేటట్లుగా చేశాడు. Never ever underestimate the power of temptation that Satan can use to topple anyone. గమనించండి, సాతాను ఎటువంటి శోధనను ఉపయోగించి మనుషుని పడగొట్టడానికి వాడు ఉపయోగించేటటువంటి పన్నాగాలను ఏమాత్రం కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. How many musicians have failed? ఎంతమంది సంగీతం వాయించేటటువంటి వారు తప్పిపోయారు? How many singers have failed? ఎంతమంది గాయకులు వారు తప్పిపోయారు? How many preachers have failed? ఎంతమంది బోధించే వారు తప్పిపోయించినారు? How many senior most men of God have failed? ఎంతమంది గొప్ప పెద్ద సేవకులు, దైవజనులు వారు తప్పిపోయారు? You and I till the last breath of our life, mark this, till the last breath of our lives, are not exempt from temptation. గమనించండి, నీవు నేను మన యొక్క చివరి ఊపిరి తీసుకునేంత వరకు కూడా మనకు శోధనలు రావు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా మినహాయింపు లేదు. Many times we get confused between temptation and test. చాలా సార్లు శోధనలు మరియు పరీక్షలు అనేటటువంటి ఈ దీని మీద మనకు మనము కలవరపడతా ఉంటాం. Mark this word also. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలకించండి. Temptation is never from God. శోధనలు ఎన్నడూ కూడా దేవుని నుండి కలగవు. Temptation is only from the enemy. శోధనలు కేవలము శత్రు నుండే వస్తాయి. Temptation is allowed in your life or you are pushed upon to ruin you. శోధన నిన్ను పాడు చేయడానికి, నిన్ను కిందికి లాగడానికి అది కలగజేయబడుతుంది. బట్ టెస్ట్, అయితే పరీక్షలు, టెస్ట్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్, అవి ప్రభు నుండి కలుగుతాయి. ఇట్ ఇస్ నాట్ టు రూయిన్ యు, నిన్ను కిందికి లాగడానికి కాదు. టెస్ట్ ఇస్ టు రిఫైన్ యు, నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. మెనీ టైమ్స్ అనేక పర్యాయములు, సెయింట్స్ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధులుగా, వి కన్ఫ్యూజ్ బిట్వీన్ టెస్ట్ అండ్ temptations. మనము శోధనలు మరియు పరీక్షల గురించి ఈ రెండుట్లో మనము సతమతం అవుతా ఉంటాం. We gave some examples also. పోయినసారి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాము. Therefore, tests are from God, temptation is from the Satan. శోధనలు అవి సాతాను నుండి వస్తాయి,
పరీక్ష అయితే దేవుని నుండి వస్తుంది. సో ఫ్రమ్ దేర్ వి మూవ్డ్ ఆన్ టు జెనసిస్ 39. అక్కడి నుండి ఆదికాండము 39వ అధ్యాయానికి మనం ముందుకు సాగినాం. అండ్ వి ఫైండ్ హియర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్లీనెస్ట్ హోలియెస్ట్ ఆఫ్ యంగ్ మెన్ హు ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ us ఇన్ జోసెఫ్. గమనించండి, యోసేపులో మనము ఒక చక్కటి యవనస్సుడు, ఎంతో పరిశుద్ధమైనటువంటి, తర్వాత ఎంతో శుద్ధమైనటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి యవనస్సుని మనం చూడవచ్చు, మనందరికీ మాదిరి. అండ్ వాట్ ఆల్సో మేడ్ అ పాయింట్, అదే సమయంలో ఒక విషయాన్ని కూడా గమనించాం, దట్ మెనీ టైమ్స్ వి బిలీవ్ దట్ సాతన్ విల్ అటాక్ అవర్ వీక్ పాయింట్స్. సాతాను మన యొక్క బలహీనమైనటువంటి విషయాల్లో వాడు మన మీద దాడి చేస్తాడు అన్న విషయాన్ని కూడా చూసాం. దట్స్ ట్రూ, అది వాస్తవమే. హి టేక్స్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ లిమిటేషన్స్. మనకున్నటువంటి హద్దులు, మనకున్నటువంటి బలహీనతలను వాడు ఆధారంగా చేసుకుని శోధనలు కలుగజేస్తాడు. బట్ సాతన్ కెన్ యాక్చువల్లీ టేక్ హోల్డ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్స్ యాస్ వెల్. ఏ సమయంలో మనము ఏ విషయంలో బలవంతులమో అని ఎంచుకుంటామో ఆ విషయాల్లో కూడా మనల్ని పడగొట్టడానికి వాడు ఏమాత్రం వెనుకంజ వేయడు. సో దట్ ఇస్ ది యాంగిల్ దట్ హి టుక్ టు అటాక్ జోసెఫ్. అదే కోణం నుండి యోసేపు మీద దాడి చేయడానికి సాతాను పూనుకున్నాడు. అండ్ రిమెంబర్ దిస్, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. రిమెంబర్ దిస్, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. హి విల్ నెవర్ కమ్ టు యు లైక్ యువర్ ఎనిమీ. గమనించండి, శత్రు సాతాను ఎప్పటికీ కూడా వాడు ఒక శత్రువుగా, విరోధిగా మన దగ్గరికి రాడు. హి విల్ నెవర్ కమ్ టు యు లైక్ ఎ డెవిల్. వాడు దయ్యముగా, సాతానుగా ఎప్పుడు మన దగ్గరికి మనల్ని సమీపించాడు. డెవిల్ విల్ నెవర్ కమ్ టు యు లైక్ ఎ డెవిల్. అపవాది అపవాదిగా ఎప్పుడు మన దగ్గర రాడు. హిల్ ప్రెసెంట్ ఎ టెంప్టేషన్ దట్ ఇస్ వెరీ లాజికల్ వెరీ రీజనబుల్ ఫర్ యూ టు గెట్ అట్రాక్టెడ్ అండ్ టు ఫెయిల్. గమనించండి, వాడు కలిగజేసేటువంటి శోధన అది ఎట్లుంటుంది అంటే, ఆలోచన ఏ రీతి ఉంటుంది, అది వాస్తవమైనది గాను, తర్వాత సమంజసమైనది గాను, మనకు ఎంతో అది మేలు కలిగించేదిగానే ఉన్నట్లుగానే అటువంటి ఆలోచనల ద్వారా అటువంటి రీతిగా శోధిస్తాడు. హి స్మార్ట్, హి స్నీకీ, హి సటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ అటాక్ టువర్డ్స్ యు. వాడు మనల్ని మన మీద చేసేటటువంటి దాడి విషయంలో వాడు ఎంతో కుయుక్తిపరుడు, మోసగాడు, వంచకుడు ఉంటున్నాడు. హి విల్ టెల్ యు ప్రెసెంట్ బిఫోర్ యు థింగ్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ రైట్. గమనించండి, వాడు మన ముందు తీసుకొచ్చే శోధనలు ఎట్లు ఏ రీతి ఉంటాయంటే, అవి ఏవి బాగానే ఉన్నావిలే, మంచివి, ఇవి సరి అయినవి అన్నట్లుగా వాడు వాటిని చిత్రీకరించి అటువంటి శోధన మన ముందు తీసుకొస్తాడు. అండ్ వి సెడ్ ఇన్ దిస్ ఫ్రమ్ ద పోర్షన్ ఆఫ్ జెనసిస్ 39 వి హావ్ 3 ఎక్స్ట్రాక్ట్స్ ఫర్ యు. ఈ ఆదికాండము 39వ అధ్యాయం నుండి మూడు విషయాలు మనము గమనించాలి. వి కవర్డ్ ఇట్ one last time. Poina varamu okke vishayanni dhyaninchagaligam. The point was amsham entante the problem of persona or the problem of personality. Aa vyaktitvam yokka samasya. The problem of personality. Vyaktitvam yokka samasya. As I just alluded, he plans to turn the tables around on your strength. Gamaninchandi, manamu ee vishayalanto balamaina varigaani enchukuntamo vaati medane manalni balahinulaga chesi padadroyalani prayatnistadu. In the place of his work, మన తాను పనిచేసే ఆ స్థలంలో జోసెఫ్స్ వాక్ వాస్ ప్లీజింగ్. యోసేపు యొక్క ప్రవర్తన ఎంతో ప్రీతికరంగా ఉంది. హిస్ వర్క్ వాస్ ప్లీజింగ్. ఆయన చేసే పని ప్రీతికరంగా ఉంది. హిస్ వర్డ్ ఆల్సో మే బి ప్లీజింగ్. ఆయన పలికిన మాటలు ప్రీతికరంగా ఉంటున్నాయి. హి వాస్ ఎ హోల్సమ్ పర్సన్. ఎంతో ఒక సమిష్టిగా, ఒక చక్కటి యవనస్తుడిగా ఉంటున్నాడు. సో దట్ బికేమ్ హిస్ స్ట్రెంగ్త్. అదే అతని యొక్క బలముగా మారిపోయింది. అండ్ వి సెడ్, మనం చెప్పుకున్నాం, we the saints of god, devuni parishudhalamaina manamu, the daughters and sons of god, devuni yokka kumarulamu kumartulamaina manamu, god blesses us with certain skills and talents, devudu manaku konni talantulanu konni varamulanu devudu manaki istadu. Enemy can actually use that to pull you down and to tarnish your image. అంటే శత్రు వాటిని ఉపయోగించుకొని మన పేరును చెడగొట్టడానికి వాడు పూనుకుంటాడు. The moment you are laying mats very well, ఇప్పుడు ఏ క్షణానైతే చక్కగా చాపలు వేస్తా ఉంటున్నావు, the moment you are sharing the plates and the glasses well, ప్లేట్లు గాని గ్లాసులు గాని చక్కగా మీరు పంచుతా ఉన్నటువంటి ఆ సమయంలో, the moment you are playing music well, లేకపోతే సంగీతం చక్కగా వాయిస్తా ఉంటే, suddenly people will start noticing you. Kam akasmathuga manushulu memunu gamanistaru, and there will be people who will be praising you. Kondaru memunu mechukuntaru,
మిమ్మల్ని ప్రశంసిస్తారు. And what happens? అప్పుడు ఏం జరుగుతుంది? There is a persona that is built within yourself stating I'm special. ఒక వ్యక్తిత్వము మనలో అది పెరుగుతూ ఉంటుంది, నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. And what happens? అప్పుడు ఏం జరుగుతుంది? You lose your focus. నీ గురిని నువ్వు తప్పిపోతావు. You lose your faithfulness. నీవు దేవుని యందు ఉన్నటువంటి నమ్మకత్వము విశ్వాసితను కోల్పోతావు. You become like a coin with two sides. నువ్వు రెండు కోణములు కలిగినటువంటి ఒక నాణ్యం వలె మారిపోతావు. One side. ఒక వైపు. You are self-centered. నీవు నిన్నే కేంద్రంగా చేసుకుని ఉన్నా. Other side. ఇంకో వైపు. You are other-centered. నువ్వు ఇతరులను సంతోషపరచడానికి. You are not God-focused. ఇక నీ దృష్టి దేవుని మీద ఉండదు. So whatever I do. ఇక నేను చేయనదల్లా. Whatever you do. నువ్వు చేసేదంతా కూడా. It is a gain. Attention towards me. Aga manushulanu naa vaipu aakarshinchukodamo. Or do something to please others. Lekapothe itharulanu santoshaparchadaniki prayatninchadam. Because of this. Ee deenini batti. This precious coin loses its value. Ee yokka amoolyamainatundi ee naanyamu taneka viluvanu pramukhyatanu kolipothundi. People will be praising you. ప్రజలు మిమ్మల్ని పొగడతారు. People are very soft with you. ప్రజలు మీతో ఎంతో మృదువుగా ఉంటారు. And we also give examples wherein even when you make a mistake there are people who say nothing happens. Look at Psalm 16:7. God looks at your heart. People look at outside. గమనించండి, ఒకవేళ తప్పు ఏదైనా పొరపాటు చేస్తే మనుషులు ఇదే పర్వాలేదులే అని మొదటి సమయంలో 16వ అధ్యాయంలో దేవుడు పైరూపమును చూడడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు అని సమర్థించుకోవడానికి కూడా వీలుంటుంది. This problem of persona. ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య is one of the most hidden and subtle negative attributes that we could hold in our lives. గమనించండి, ఇది ఎంతో కుయుక్తితో ఎంతో వంచనతో కూడినటువంటి విషయము. దీన్ని మనము మన అంతరంగంలో కలిగి ఉండేటటువంటి ప్రమాదం. Many times we don't even know that we are having this problem. అనేక పరియములు ఇట్టి సమస్య మనకు నాకు ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎరగకుండా ఉంటాం. When we become self-centered, other-centered, లేకపోతే ఇతరులను కేంద్రంగా లేకపోతే మనల్ని కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి, when we lose our focus on God, దేవుని మీద నుండి దృష్టిని మనం కోల్పోయినప్పుడు, when we lose our faithfulness towards God, దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసితను మనం కోల్పోయినప్పుడు, we will no more love God's house, దేవుని ఇంటిని ఏ మాత్రం ప్రేమించము, we will no more love God's presence, దేవుని సన్నిధిని ప్రేమించుకుంటాం, we will no more love God's word, దేవుని వాక్యాన్ని ప్రేమించుకుంటాం, it will be all about I, me and myself, సమస్తం అంతా నేను నాది నేనే అన్నట్లుగా ఉంటుంది. And there is no fruitfulness in Christian life. ఇంకా క్రైస్తవ జీవితంలో ఫలవంతమైనటువంటి విషయం ఉండదు. My dear brothers and sisters, ప్రియ సహోదర సోదరులారా, my humble request to you today, ఇది నా సవినయమైనటువంటి మనవి ఏంటంటే, whatever or wherever God has called you, ఏ విషయంలోనైనా ఎక్కడైనా దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆల్వేస్ కీప్ ఎ ట్యాబ్ ఆన్ దట్, దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఆల్వేస్ కీప్ ఎ ట్యాబ్ ఆన్ దట్, దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. నెవర్ ఎవర్ లూజ్ యువర్ గ్రౌండ్, ఇంకా ఎన్నడూ కూడా పిలిచినటువంటి ఆ పిలుపు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఐల్ గివ్ యు వన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇస్తాను. బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపను బట్టి, ఐ ప్రోగ్రెస్డ్ వెల్ ఇన్ మై కెరియర్, నా ఉద్యోగంలో నేను చక్కగా అభివృద్ధి చెందినాను. బట్ ఈవెన్ టిల్ టుడే, ఈ దినం వరకు కూడా, I do not put my designation on anything. దేని మీద కూడా నాకున్నటువంటి ఆ నా హోదాను నేను ఎక్కడ పెట్టను. Why? ఎందుకని? One, I do not want people to know me by the designation. నా హోదాను బట్టి ప్రజలు నన్ను తెలుసుకోవాలని నాకు ఇష్టం లేదు. Secondly, రెండోది, that has to keep me grounded. అది నన్ను నేల మీద ఉంచేటట్లుగా, నా కాళ్ళు నేల మీదనే ఉండేటట్లుగా చూసుకోవాలి. I do not want people to know he's a team leader, he's assistant manager, whatever it is. అది టీమ్ లీడర్ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ పలానా పలానా అని మనుషులు నా గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం లేదు. Even with lot of force, at least till today, I've managed to live without a designation. ఎంతో బలవంతంగా ఇప్పటి వరకు ఎటువంటి హోదా లేకుండానే నేను కొనసాగుతొచ్చాను. బికాస్, ఎందుకంటే, ది ప్రాబ్లమ్ ఆఫ్ పర్సోనా కుడ్ క్రీప్ ఇన్ మీ, ఎందుకంటే ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య నాలో నీకు జ్వరపడే ప్రమాదం ఉంది. ఎనీ స్కిల్ దట్ యు హావ్, నువ్వు ఎటువంటి నైపుణ్యత కలిగి ఉన్నా, ఎనీ టాలెంట్ యు హావ్, నీకు ఎటువంటి తలాంత్ ఉన్నప్పటికీ, ఎనీ నెట్వర్క్ యు హావ్, ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ, ఇట్ కుడ్ బికమ్ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ ద ఎనిమీ ఇస్ సక్సెస్ఫుల్ టు టర్న్ ద టేబుల్స్ ఆన్ యు. శత్రువు నీ బలమునే నీ మీదకి దాన్ని ఆటంకంగా చేసినప్పుడు వాడు ఆ విషయంలో గెలిచే ప్రమాదం ఉంది. ప్రైజ్ బి టు గాడ్, దేవునికి వందనాలు. దిస్ యంగ్ మ్యాన్ జోసెఫ్, యోసేపు, డిడ్ నాట్ సకమ్ ఆర్ బికమ్ ఎ విక్టిమ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ పర్సోనా. ఈ వ్యక్తిత్వపు సమస్యకు అతడు ఏ మాత్రం కూడా పడిపోలేదు. టుడే, ఈ దినాన, విల్ గో టు ద సెకండ్ పాయింట్, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. వి జస్ట్ డన్ విత్ ది ఇంట్రొడక్షన్, ఇప్పటి వరకు ఉపోద్ఘాతాన్ని మనం చూసుకున్నాం. ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పర్సోనా, వ్యక్తిత్వం యొక్క సమస్య అయిన తర్వాత, ద సెకండ్ ప్రాబ్లమ్ దట్ విల్ హిట్ యు అండ్ మీ, నిన్ను నన్ను తాకేటటువంటి రెండవ సమస్య ఏంటంటే, ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెజర్, అది సుఖం యొక్క సమస్య. ఇట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెజర్, సుఖము యొక్క సమస్య.
this we can relate more than the first one. మొదటి దానికంటే కూడా రెండవ దానితో మనకు ఎక్కువ సంబంధం ఉంటుంది. Right from his early age, ఆరంభము తనేక యవన ప్రాయం నుండి Joseph did not have a comfortable life. యోసేపుకు సుఖవంతమైనటువంటి జీవితం లేదు. He did not have ideal brothers to look up to. తను పైకి చూచేటటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అన్నలు లేరు అతనికి. When he sees his father, తండ్రిని చూసినప్పుడు his father was so disappointed because of what his brothers had done with the issue of Dina. దీనా ఆ విషయంలో తన అన్నలు ఏం చేశారో దాన్ని బట్టి తండ్రి ఎంతగానో మనసులో నొచ్చుకున్నాడు, బాధనుందాడు. When Joseph was sold to the Ishmaelites, యోసేపు ఇస్మాయిలుకు అమ్మబడినప్పుడు he was barely 17 years old. అతడు వయసు దాదాపు 17 సంవత్సరాలు. Some of the scholars say, కొందరు వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, he may have lost his mother by then. అప్పటికే తల్లిని కోల్పోయి ఉండవచ్చు. We do not know. మనకైతే తెలియదు. బట్ అయితే even his extreme love of his father was a problem to him. గమనించండి, తన తండ్రి తన్ను మిక్కుటంగ ప్రేమించినటువంటి ఆ విషయం కూడా అతనికి ఒక సమస్యగా మారిపోయింది. The colored robe that his father gave also became a problem to him. చక్కటి రంగుల దుస్తు ఆ అంగి చొక్క తండ్రి ఇచ్చింది, అది కూడా అతనికి ఒక సమస్యగా మారిపోయింది. Because of that love, ఆ తండ్రి అధికంగా ప్రేమించిన కారణం బట్టి, because of that robe, ఆ తండ్రి ఇచ్చిన ఆ రంగుల చొక్కాను బట్టి, and because his father was listening to his complaints and feeds about his brother, తండ్రికి యోసేపు చెప్పేటటువంటి మాటలు తర్వాత అన్నల సమాచారము తండ్రికి అందజేస్తున్నటువంటి విషయం తండ్రి వింటున్న కారణాన్ని బట్టి అన్నలు కూడా ఇప్పుడు ఆయన మీద కోపగించుకున్నారు. They were very bitter about him. Tan taragurichi entagano chedunu penchukoni untunnaru. Cut the story short. Inga vishayam antatni sankshiptanga cheppali. They were so bitter that given opportunity they would have killed him. Inga varu entaga chedu aa dveshamunu aayana vishayame penchukunarante avakasham dorukte champadanni kuda venkadadu. But somehow God in his grace and his providence changed their mind, and instead of killing him they sold Joseph at the young age of 17 to the Ishmaelites. అయితే దేవుడు తన కనికరమును చొప్పున వారి యొక్క అన్నల యొక్క మనసును మార్చి చంపడానికి బదులుగా వారు ఇస్మాయిలుకు అమ్మి వేసేటట్లుగా ప్రేరేపించాడు. అట్లు 17 సంవత్సరాల వయసులో అతడు ఇంటి నుండి దూరం అయిపోయాడు. And Ishmaelites, ఇప్పుడు ఇస్మాయిలీయులు went to Egypt, వారు ఐగుప్తుకు వెళ్ళారు. And in turn sold him to Potiphar. వారు పోతిఫరుకు యోసేపును అమ్మివేశారు. Don't think as soon as he entered Potiphar's house he was a success. గమనించండి, పోతిఫర్ ఇంటిలోకి వెళ్ళగానే అతడు ఒక పెద్ద పెద్ద హోదాకు వచ్చాడని కాదు. He is not called Joseph the supervisor to begin with. గమనించండి, ఆరంభంలోనే అధికారి అయినటువంటి లేకపోతే ఒక పెద్ద హోదా కలిగినటువంటి యోసేపు అనే పేరు ఆయనకు లేదు. He is Joseph the slave. అతడు బానిస అయినటువంటి యోసేపు. He may have done all the dirty things in the house. ఆ ఇంట్లో మురికి పనులన్నీ కూడా అతడు చేసిండొచ్చు. He was an excellent slave, remember that. గమనించండి, అతడు చక్కటి బానిసగా ఆయన ఉన్నాడు. I'm slightly taking a diversion here. అక్కడ చిన్న కొంచెము మనము మన యొక్క అంశం నుండి తొలగిపోతున్నాం. He was faithful to his calling. తన పిలుపు విషయమై నమ్మకంగా ఉండినాడు. In all of Egypt, ఐగుప్తు అంతట్లో కూడా, if there was a competition, okavel edana poti unte, who is the best slave available, akkada deshamantatlo andarkante shreshthamainatundi banisa evaru ante, who would have won, evaru gelchunde varu, he would have won by a distance, ento goppa మార్కులతో అతడు గెలిచి ఉండేవాడు. హి వాస్ ఫెయిత్ఫుల్ యాస్ ఎ సన్, కుమారుడుగా నమ్మకంగా ఉండేవాడు. హి వాస్ ఫెయిత్ఫుల్ యాస్ ఎ బ్రదర్, అంటే అన్న ఒక సహోదరుడుగా నమ్మకంగా ఉండేవాడు. హి డిడ్ గెట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, సహోదరుడి నుండి అతనికి ఏ మేలు దొరకలేదు. హి వాస్ ఫెయిత్ఫుల్ యాస్ ఎ స్లేవ్, బానిసగా కూడా నమ్మకంగా జీవించాడు. ది క్వశ్చన్ టు యు అండ్ మీ ఇస్, నీకు నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇన్ ద నోన్ కాలింగ్ దట్ వి హావ్, మనకున్నటువంటి ఈ దేవుడు పిలిచిన ఈ తెలిసినటువంటి పిలుపులో, ఇన్ అవర్ హోమ్స్, మన ఇంట్లో, ఇన్ అవర్ చర్చ్, మన సంఘంలో, ఇన్ అవర్ స్కూల్స్, లేదంటే మన పాఠశాల, are we the cutting edge individuals, manamo alago devuni korike savaltu kunnatundi variga manam untunama. So he was an excellent slave, atadu chakkati shreshthamainatundi banisaga undinadu. Because he was an excellent slave, తాను చక్కగా ఉంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి బానిసగా ఉన్న కారణాన్ని బట్టి, he got promoted like no one's business. ఎవరికి దొరకనటువంటి రీతిగా అతడు పైకి హెచ్చింపబడ్డాడు. And he became the overseer of Potiphar's house, who was basically the head of the bodyguards of the king of Egypt, Pharaoh. గమనించండి, ఫరో యొక్క రాజ సంరక్షకుడు ఆ అధిపతి ఫోరో పోతిఫర్ యొక్క ఇంటిలో యోసేపు హెచ్చించబడిన వాడై
అక్కడ పై విచారణకర్తగా మారి ఉంచినాడు. So at this point in time, ఆ సమయంలో, when the Genesis 39 chapter begins, ఆ 39వ అధ్యాయం ఆదికాండం ఆరంభమైనప్పుడు, Joseph has found a comfort spot. ఇప్పుడు యోసేపు ఒక సుఖవంతమైనటువంటి ఒక స్థాయి దొరికిపోయింది, స్థలం దొరికిపోయింది. He has come to a point where he probably started believing all things work for good to them that love God. ఇక దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది అన్నటువంటి ఆ స్థితికి అతడు చేరుకున్నాడు. ఇప్పుడు సఫర్డ్ అ లాట్, ఇంతవరకు నేను ఎంతో శ్రమ పొందాను, స్ట్రగుల్డ్ అ లాట్, ఎంతగానో నేను కష్టపడ్డాను. గాడ్ ఇస్ సో గ్రేషియస్, దేవుడు ఎంతో కనికరం గలవాడైనాడు. హి బ్రాట్ మీ టు దిస్ హౌస్, దేవుడు నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ బి టు గాడ్, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఐ యామ్ ది హెడ్ అవుట్ హియర్, I'm the head out here. ఇక్కడ నేను ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నాను. I'll be comfortable now. I'll be confident now. I'll progress now. ఇప్పుడు నేను సుఖంగా ఉంటాను, క్షేమంగా ఉంటాను. ఇప్పుడు నేను నిబ్బరం కలిగి నేను ఉండగలను అని ఆలోచన. This is what a refreshing. This is the relief that I was looking for so many years. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎప్పుడు సుఖం వస్తుందా అని నేను ఎదురు చూచినటువంటి సుఖం ఇప్పుడు నాకు వచ్చింది అని అతను అనుకుండొచ్చు. That is the finest trap that his enemies looking for in each one of our lives. Mana okokkarlo shatruvu chuchetatudi petetatudi aa yokka bonu lepothe yokka valla itwanti untundi ila untundi. Especially in ministry, maru visheshanga paricharyalo, remember this, especially in ministry, maru visheshanga paricharyalo, when you know that there is a day where your service has been acceptable to God, devuni yokka drushyalo ni yokka paricharya angikaroyoganga unnadi ani nu telusukunnattu yadina, very happy about it, dani visham ento santoshanga unnappudu the enemy has already switched the lights on, inka shatruvu ayana inka light on chesinatluga untundi. So he anyway set a perfect trap. Ippudu shatruvu yosepu koriki oka chakkati valanu vesi untunadu. Now listen carefully, ippudu jagrataga vinandi. Enemy draws your heart to something for which you are not ready. గమనించండి, నువ్వు దేని కొరకై సిద్ధంగా లేవో దాని విషయమే శత్రువు నీ హృదయాన్ని అటు లాగడానికి ప్రయత్నిస్తాడు. సెకండ్లీ, రెండవది, ఎనిమీ వాంట్స్ ఇట్ టు టేస్ట్ సక్సెస్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఇస్ టైం. గమనించండి, సమయము రాకముందే విజయాన్ని నువ్వు పొందుకోవాలి అని శత్రువు అలాగో ప్రేరేపిస్తాడు. ఎనిమీ wants to present to you something even though if you don't need it, but he will convert that into a want for you. Gamaninchandi, shatruvu niku edaithe akkar ledo akkar leni danini adi avasaramainadiga chupinchi daninu dani korige praakuladetattuga prerepisthadu. There is good and godly pleasure. Gamaninchandi, manchidi tarvata daiva sambandhamainatvanti సుఖం అనేది ఉంది. లైక్ ఉదాహరణ, ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఉండడమే, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే, టైం విత్ ద ఫ్యామిలీ, కుటుంబంతో గడిపే సమయము, స్టడింగ్ వెల్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్, చక్కగా చదవడము, పైకి ఎదగడము, సర్వింగ్ ద లార్డ్, ప్రభువును సేవించడము, గివింగ్ ద బెస్ట్ టు ద లార్డ్, ప్రభువుకు శ్రేష్టమైనది ఇవ్వడము, బీయింగ్ హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ, కుటుంబానికి సహాయకరంగా ఉండడము, బీయింగ్ ఎక్సలెంట్ ఇన్ యువర్ వర్క్, నువ్వు చేసే పనిలో చక్కగా ఉండడము, అండ్ ది రివార్డ్స్ దట్ యు గెట్, అట్లు పొందే బహుమానము, దీస్ ఆర్ ఆల్ గుడ్ అండ్ గాడ్లీ ప్లెజర్స్. ఇవన్నీ కూడా మంచివి, దైవ సంబంధమైనటువంటి సుఖములు. బట్ ఎనిమీ, అయితే శత్రువు, కెన్ యాక్చువల్లీ టర్న్ దట్ అరౌండ్, అయితే దానిని తారుమారు చేసి చేయడానికి ప్రయత్నిస్తాడు. హి విల్ ప్రెజెంట్ యు ఆన్ 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, మూడు విషయాల్లో వాడు మూడు రీతిలుగా దాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. రిమెంబర్ దిస్ వర్డ్స్, ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోనండి. అన్రెడీనెస్, సిద్ధపాటు లేకుండా ఉండడం, అన్టైమ్లీనెస్, సమయము లేకుండా ఉండడం, అన్వాంటెడ్నెస్, తర్వాత ఏదైతే అవసరం లేదో దాని విషయం, అన్రెడీనెస్, సిద్ధపాటు లేకుండా ఉండడం, అన్టైమ్లీనెస్, సమయము లేని స్థితి, అన్వాంటెడ్నెస్, తర్వాత ఏదైతే అవసరం లేదో అది, అన్రెడీనెస్, ఏది సిద్ధపాటు లేకుండా ఉండడం. యు ఆర్ నాట్ రెడీ ఫర్ సంథింగ్, బట్ హి విల్ సే యు విల్ డెఫినెట్లీ నీడ్ ఇట్ నౌ, గో ఫర్ ఇట్. కనుక నువ్వు ఇంకా సిద్ధపడి లేవు, కానీ ఇది నీకు, నువ్వు సిద్ధపడతావు తర్వాత కాబట్టి తీసుకో దీన్ని, ఇది నువ్వు పొందుకోవని అంటాడు. Just few weeks ago, కొన్ని వారాల క్రితం, I was talking to a young man. ఒక యవనస్తుంతో నేను మాట్లాడుతాను. I've known that family for many years. అనేక సంవత్సరాల కుటుంబం నాకు తెలుసు. And I asked about his relatives and all. తన బంధువుల గురించి నేను అడిగాను. This young man was very very concerned about his cousin brother. ఈ యవనస్తుడు తన సహోదరుడు గురించి ఎంతో పట్టింపు కలిగి ఉంటున్నాడు. I said, what happened? ఏమైంది అని అడిగాను. He said, brother, ఆయన అన్నాడు, అన్న, this young boy,
ఈ యవనస్తుడు హిస్ బేర్లీ 20 ఆయన వయసు కేవలం 20 సంవత్సరాలే హి ఫోర్స్డ్ హిస్ పేరెంట్స్ దట్ హి వాంట్స్ టు గెట్ మ్యారీడ్ నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రులను బలవంతం చేస్తా ఉన్నాడు బేర్లీ 20-21 ఆయనకు వయసు 20-21 ఎక్కువంటి హి ప్రెజరైజ్ హిస్ ఫ్యామిలీ కుటుంబాన్ని ఒత్తిడి చేస్తున్నాడు పెళ్లి విషయంలో గర్ల్స్ ఫ్యామిలీ వాస్ ప్రెజరైజ్డ్ అమ్మాయి వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తా ఉన్నాడు అట్ ఎ ఎర్లీ ఏజ్ ఆఫ్ 20-21 దే గాట్ హిమ్ మ్యారీడ్ ఓకే 20-21 సంవత్సరాలకు వయసులోనే వారికి వివాహం అయింది హి వాస్ గ్రాటిఫైడ్ he was satisfied inga ayana trupti chendadu it is not even 4 5 years now inga vivahame 4-5 samvatsaralu kaledu the same guy who was mad about marriage now he is turning mad for his divorce gamaninchandi ye vyakti aithe penli gurinchi antaga pichibadi ventabaddi ottidi chesado ippudu vidakula korike ade reethiga ottidi chestu unnadu he wants to have a divorce at a time where he was supposed to get married gamaninchandi ye samayamlo aithe ayanaku vivaham kavalo aa samayamlo విడాకుల కొరకు ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు వై ఎందుకని దిస్ బాయ్ వాస్ నాట్ రెడీ ఈ యవనస్తుడు సిద్ధంగా లేడు హి వాస్ నాట్ రెడీ మెంటలీ మానసికంగా సిద్ధంగా లేడు హి వాస్ నాట్ రెడీ ప్రొఫెషనల్లీ ఆ ఉద్యోగ రీతిగా సిద్ధంగా లేడు హి వాస్ నాట్ రెడీ అకాడమికల్లీ ఆ చదువు విద్య రీతిగా సిద్ధపడి లేడు హి వాస్ నాట్ రెడీ ఫైనాన్షియల్లీ ఆర్థికంగా సిద్ధపడి లేడు ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో గాడ్ ఇన్ ఇట్ ఖచ్చితంగా అందులో దేవుని యొక్క జోక్యం ఉండదు Beloved, ప్రేమైన వారలారా యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ యవన సోదర సోదరులారా డు నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ బిఫోర్ యు ఆర్ రెడీ మీరు సిద్ధంగా సిద్ధంగా లేకుండా సిద్ధంగా లేని సమయంలో దేనిని కూడా మీరు పొందడానికి ఇష్టపడొద్దు ద మూమెంట్ యు యాక్సెప్ట్ సంథింగ్ ఫర్ విచ్ యు ఆర్ నాట్ రెడీ యు ఆర్ క్రాసింగ్ అ మార్క్ దట్ సమ్వన్ హస్ డ్రాన్ ఫర్ యు గమనించండి సిద్ధంగా లేని సమయంలో దేనైతే అందించబడిందో దాన్ని మీరు పొందుకున్నట్లయితే మీకు మీ ముందు గీయబడిన గీతను మీరు దాటిపోయినటువంటి ప్రమాదకరమైన స్థితిలోకి ఉంటారు బి వెరీ కేర్ఫుల్ కనుకనే జాగ్రత్తగా ఉండాలి సెకండ్ ఆస్పెక్ట్ రెండో విషయం సంథింగ్ ఫర్ విచ్ దేర్ ఇస్ స్టిల్ టైం బట్ యు ఆర్ రషింగ్ టువర్డ్స్ ఇంకా సమయం ఇంకా ముందుకు ఉంది కానీ దాని విషయమై తొందరపడిపోతా ఉన్నా మే బి ఎ గాడ్జెట్ దట్ యు నీడ్ ఏదో కావాల్సిన ఒక పనికరం కావచ్చు ఆర్ మే బి the life partner that you're looking at labade dana jeevita pali bhagasun vishamau many people have fallen because of the traps in relationships ee sambandhallo unnatudi ee uchullo anekulu padipotha unnaru why endukani they are not ripened var inka paripakvata chendaledu they are not ready varu siddhanga leru it is not timely inka adi variki aa samayam inka raledu and if they end up there okavela akkadiki varu cherukunte their lives are going to be rotten vaari jeevithamulo kullu padipothayi Be very careful children. Kanaka pillalu jagrataga gamaninchandi. It is just not about your unreadiness. Idi edo meeru siddhapadi lekapodam maatrame kaadu. It is also about untimeliness. Inga aa samayam raakunda unna sthitini kuda manam gamaninchali. Enemy is very very subtle in attacking your minds and your lives. Gamaninchandi mee jeevithamula meeda మీ యొక్క మనసుల మీద దాడి చేయడానికి శత్రువు ఎంతో కుయుక్తిపరుడై ఉంటున్నాడు. Thirdly, మూడవది unreadiness siddhapattu lekunda undadam untimeliness samayamu raakunda unde unwantedness moodavadi avasaram lenidi I shared this in one of the youth meetings many months ago koni nelala krithamo yavanasala kodikulo ee vishayam nenu panchukunnan I could be earning 10,000 rupees naku 10,000 jeetam raavachchu but I need a gadget for 20,000 rupees adi 20,000 vastu naku kavali I can barely afford a two wheeler naku na oka మోటార్ సైకిల్ దాన్ని కలిగి ఉండడము నాకు ఎంతో కష్టముగా ఉంది బట్ మై ఐస్ ఆర్ ఆన్ ఫోర్ వీలర్ అయితే నాకు కార్ కావాలని ఆశపడడం యు కాంట్ రన్ యువర్ సెల్ఫ్ వెల్ నీవే సరిగా పరిగెత్తలేవు యు వాంట్ రన్ ఇన్ టు రిలేషన్షిప్ అండ్ గెట్ మ్యారీడ్ ఇంకా వివాహం చేసుకుని కుటుంబం సంసారం చేయాలని ఆశ ఎందుకని ఎనిమీ కన్వర్ట్స్ వాంట్స్ ఇంటు యువర్ నీడ్స్ గమనించండి శత్రువు మన యొక్క కోరికలను అక్కరలుగా మారుస్తాడు యు డోంట్ నీడ్ ఇట్ అది మీకు అవసరం లేదు ఇట్స్ జస్ట్ ఎ వాంట్ అదొక కోరిక బట్ హి కన్వర్ట్స్ దట్ వాంట్స్ ఇంటు యువర్ నీడ్స్ అండ్ ప్రెజరైజెస్ యు అది ఆ కోరికను అక్కరగా మార్చి ఇక దాని విషయమే ఒత్తిడి చేసి బలవంతం చేస్తా ఉంటాడు యు గాట్ ద బ్యాక్ గ్రౌండ్ నౌ ఇప్పుడు మీకు విషయం అర్థమైంది అనుకుంటా కదా దిస్ ఇస్ వాట్ ఎనిమీ సెట్ అప్ for joseph ee shatru etuvanti urini yosepu vishayamlo vesi untunadu he set up in such a way
ఏరితే వేశారంటే when Potiphar's spouse came and approached him పొతిఫర్ యొక్క భార్య వచ్చి ఆయనను సమీపించినప్పుడు he had a two fold plan శత్రువుకు రెండింతల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒకటి to give in to her charm మనక అందానికి లోబడ్డము secondly రెండవది to give up his conviction తనకున్నటువంటి ఆ పట్టుదల తను దేని కొరకు నిలబడ్డాడో దాన్ని కూడా సమర్పించుకోవడానికి హి ఎనిమీ వాంటెడ్ టు త్రో డౌన్ జోసెఫ్ బికాజ్ ఆర్ త్రూ ద చార్మ్ ఆఫ్ పోతిఫర్స్ వైఫ్ పోతిఫర్ యొక్క భార్య యొక్క అందము ద్వారా తను లొంగిపోయి పడిపోవడానికి శత్రువు అలాగో ప్రేరేపించాడు అండ్ రెండవది హి వాంటెడ్ Joseph to compromise on his conviction anta matranga kuda thanu deni korike nibbaram galigi manasu galigi unnado da atuvanti teermanam vishayalu kuda padipovadaniki shatru prerepinchadu okka saru unchukondi the home had no one except for Potiphar's wife and Joseph aa intlo Potiphar bharya mariyu Joseph tappa evaru ler akkada no one watched evaru chudatledu no one would have known as to what happened to Joseph okka vele Joseph em jarigindani anukodani telusukodaniki evariki kuda veelu kuda ledu and he had no church to caution him ainu hechirinchadaniki ala cheyavoddu ani mandalinchadaniki sangham ledu he had no clue about his father and brethren tana annalu tana tandri gurinchi kuda ayanaki ee matram samacharam ledu this was 400 years before the 10 commandments were given gamaninchandi 10 aagnalu ivvabadaka mundu 400 samvatsaralaku mundu jarigina vishayam nothing to guard him or govern him inka tannu prerepinchi tannu samrakshinchi తన భద్రపరచడానికి ఏమి లేదు హి కుడ్ హావ్ గాన్ అహెడ్ విత్ ద సిన్ ఇంకా ఇటువంటి పాపములో అతను ముందుకు సాగిపోవడానికి ఆస్కారం అంతా ఉంది అండ్ ఎనిమీ వుడ్ హావ్ రియల్లీ సోన్ సమ్ సీడ్ సోన్ సమ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ శత్రువు తన మనసులో ఎన్నో ఈ విత్తనాలు వాడు తలంపులు వేసి ఉండవచ్చు కాంప్రమైజ్ వన్స్ ఒక్కసారి నువ్వు రాజీపడితే ఏమైపోతుంది అబ్లైజ్ వన్స్ ఒక్కసారి లొంగిపోతే ఏమవుతుంది ద గ్రోత్ ఇన్ ఈజిప్ట్ ఇస్ యువర్స్ ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి ఎంతో అభివృద్ధి అంత నీదే ద పొజిషన్ విల్ బి యువర్స్ ఇంకా గొప్ప స్థానం దక్కుతుంది ద నేమ్ విల్ బి యువర్స్ ఇక గొప్ప పేరు నీకు దక్కుతుంది యు విల్ బి ద మ్యాన్ దట్ ఈజిప్ట్ వాంట్స్ ఇక ఐగుప్తు కోరుకునే వ్యక్తివి నీవే యు విల్ బి ద మ్యాన్ దట్ పోతిఫర్ వాంట్స్ ఇక పోతిఫర్ కోరుకునేటటువంటి గొప్ప వ్యక్తిగాను ఉంటావు యు విల్ బి ద మ్యాన్ దట్ పోతిఫర్ స్పౌస్ వాంట్స్ ఇక పోతిఫర్ భార్య కోరుకునే ప్రత్యేకమైన వ్యక్తిగాను అవుతావు బట్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ అయితే అన్నిటి అన్ని తలంపుల్లో ఒక తలంపు జోసెఫ్ న్యూ యోసేపు విషయం ఎరిగుంటున్నాడు దట్ హి కెన్ నెవర్ బి the man for God and the man of God that God wanted him to be ఇంకా దేవుని యొక్క వ్యక్తిగా దైవజనుడగా దేవుడు కోరుకోవాలనుకున్నటువంటి వ్యక్తిగా ఉండడానికి ఏ మాత్రమే వీలు ఉండదు he would have satisfied his fleshly needs తన శరీర అక్కరను తీర్చుకునేవాడు but no more he would have satisfied the heavenly needs అంటే పరలోకం యొక్క అక్కర ఈ మాత్రం కూడా తీర్చలేని వాడు ఉంటాడు what did he do అంటే ఏం చేసాడు what did he do ఏం చేసాడు he could have just kept silent మౌనంగా ఉండవచ్చు హి కుడ్ హావ్ మేడ్ ఎన్ అగ్రిమెంట్ విత్ హర్ తనతో ఏకీభవించి ఉండవచ్చు నో వన్ షుడ్ నో అబౌట్ ఇట్ ఎవ్వరికి కూడా తెలిసి ఉండేది కాదు హి ఫ్లూ ఫ్రమ్ హర్ అతడు అక్కడి నుండి ఆమె నుండి పారిపోయాడు హి ఫ్లూ అవి పారిపోయాడు అతడు హి లెఫ్ట్ హిస్ గార్మెంట్ హి లెఫ్ట్ హిస్ రోబ్ అండ్ వెంట్ అవే ఆయన తన యొక్క వస్త్రమును అంగిని అక్కడ పారవేసి అక్కడి నుండి వెళ్లి పారిపోయాడు స్ట్రేంజ్ అబౌట్ జోసెఫ్ జోసెఫ్ విషయమై ఎంతో వింతైనటువంటి విషయం ఇది హిస్ ఫస్ట్ గార్మెంట్ ఆయన మొదటి అంగీ వాస్ టేకెన్ ఆఫ్ అది తీసివేయబడింది అండ్ హి ల్యాండెడ్ అప్ ఇన్ పిట్ ఇంకా అతడు చెరస గోతిలో వేయబడ్డాడు సెకండ్ గార్మెంట్ రెండోసారి వాస్ టేకెన్ ఆఫ్ అంగీ తీసివేయబడింది వాస్ పుట్ ఇన్ ఎ ప్రిజన్ ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు బట్ నెవర్ అగైన్ వి సీ అబౌట్ హిస్ గార్మెంట్స్ దాని తర్వాత అతడికి మళ్ళీ అంగీల గురించి ఆ వస్త్రాల గురించి ఏం రాయబడలేదు దేర్ నథింగ్ స్పిరిచువల్ అబౌట్ ఇట్ దాని గురించి ఆత్మీయమైనది ఏం లేదు బట్ ఐ యామ్ సేయింగ్ garments did play a role in his life Joseph jeevithamlo ee angilu ee chokkalu ento pramukhyamaina where I want to draw your attention to mana yokka guri enta kuda ekkadu undi it is not about his ability or will power to do it ayina samardhyamu lepothe tana yokka మనోశక్తి మీద అది ఆధారపడలేదు బిలవడ్ యు కెన్ నెవర్ విన్ ఓవర్ ఎనిమీ విత్ యువర్ విల్ పవర్ గమనించండి మీ మనోశక్తి ద్వారా శత్రువును ఏ మాత్రమే మీరు జయించలేరు యు హావ్ టు హావ్ ఎ రిజాల్వ్ based upon the word of god devuni vakyam meeda devuni vakyanni aadhanam cheskunnatundi teermanamunu kaligi undali did someone tell him evaraina nanu cheppara ila cheyalani did someone tell him that you should flee nu ikkadundi paari povalani evaraina nanu did someone coach him evaraina athaniki nerpinchara there was no scope akkada evaru nerpinchadaniki veelledu as I told you meeku cheppinatluga
The 10 commandments are 400 years away from him. का पदि आज्ञलो इंका 400 సంవత్సరాల తరువాతనే అవి విడుదలవుతాయి. Beloved. ప్రియమైనవారలారా. There is a problem of pleasure. ఒక సుఖము యొక్క సమస్య ఉంది. There are definitely aspects in your life for which you need to fight. కనుక కొన్ని విషయాలు ఉన్నాయి వాటి కొరకు మనం పోరాడాలి. You have to fight for your faith. మీ యొక్క విశ్వాసం కొరకు ను పోరాడాలి. You have to fight for the doctrine. నీవు నీ సిద్ధాంతం కొరకే పోరాడాలి. If someone comes to you with a wrong doctrine, knock the person down with the word. గమనించండి, ఎవరైనా తప్పుడు బోధలతో తప్పుడు సిద్ధాంతం మీదకు వస్తే దేవుని వాక్యంతో వారిని కూలదొరలాలి. You have to fight in discipline in the house of God. దేవుని మందిరంలో ఉన్నటువంటి క్రమశిక్షణ రహితమైనటువంటి విషయాలను మనం పోరాడాలి వాటికి విరోధంగా. Regards to temptation. అయితే శోధనల విషయంలో. Yeah, on the hindsight, you have to fight it on your knees. అయితే శోధనలు అయితే మాత్రమే మనం మోకాల మీద వాటిని ఎదుర్కోవాలి. But when temptation attacks you. సో శోధనలు మనకు దాడి చేసినప్పుడు. Flee. అక్కడ పారిపోవాలి. That's what the scripture says. లేఖనాలు అదే చెప్తున్నాయి. You and I don't have the capacity to fight it. దాన్ని ఎదుర్కోవడానికి నీకు నాకు శక్తి లేదు. చాలు. Fleeing is the best option when enemy attacks you through temptations like this. ఇటువంటి శోధనలో శత్రువు మనకు కలిగించినప్పుడు మనం చేయగలిగినదల్లా అక్కడ నుండి పారిపోవడమే. If there is a road that is drawing your attention, avoid that road. ఒక రోడ్ ఏదైనా రోడ్ మనల్ని ఆకర్షించి పాపమునకు ప్రేరేపించినట్లయితే ఆ దారికి వెళ్ళకూడదు. If a person is drawing your attention, avoid that person. ఒక వ్యక్తి నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లయితే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. If there is a channel that is attracting you, unsubscribe that channel. ఏదైనా టీవీ ఛానల్ మిమ్మల్ని కలవరపడుతూ శోధిస్తున్నట్లయితే దాన్ని సబ్స్క్రిప్షన్ నుండి తీసివేయాలి. If some video is getting popped up through YouTube, say not interested. ఏదైనా వీడియో యూట్యూబ్ లో అది పైకి వస్తూ ఉన్నట్లయితే దాన్ని వద్దు అని దాన్ని నిరాకరించాలి. When an ad comes, the first given option, skip it. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వచ్చిన అవకాశంకి వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయాలి. ప్లీజ్, we beg you in the name of Christ, flee from sin, flee from temptation, flee from the enemy. సో దయచేసి మనవి చేస్తున్నాము, శత్రు నుండి, పాపము నుండి, శోధన నుండి పారిపోవాలని. And you do not know if the Lord tarries. After so many hundreds of years or thousands of years, someone can talk to you, talk about you to others because of the stance that you took. Aithe alagu manamu paaripoyinatlayite konni samasral tarvata kondaru vere varu manamu etuvanti teermanamu etuvanti nirnayam manam teesukunnamo daani gurinchi varu maatladukuntaru. Ippudu manam Yosef gurinchi maatladukunnam. There's a problem in persona. Ee vyaktithvamlo oka samasya undi. There's a problem in pleasure. Ante kaakunna sukham vishayamlo kuda samasya undi. Last week I shared about a young man who succumbed to the problem of persona. వ్యక్తిత్వపు సమస్యకు లొంగిపోయి పడిపోయినటువంటి వ్యక్తి గురించి పోయిన వారము నేను మీతో పంచుకున్నాను. టుడే ఐ వాంట్ టు షేర్ అబౌట్ అనదర్ యంగ్ మ్యాన్ అండ్ దట్ హ్యాపెన్డ్ ఇన్ దిస్ వెరీ సిటీ కాల్డ్ హైదరాబాద్. అయితే ఈ దినాన ఇంకొక వ్యక్తి గురించి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అది ఈ హైదరాబాద్ పట్టణంలోనే సంభవించేటువంటి విషయం. This young man happens to be from one of our assemblies. ఈ యవనస్తుడు మన యొక్క సంఘాలకు చెందినటువంటి వాడే. He was an adorable, beloved young man. అతడు ఎంతో మెచ్చుకోదగినటువంటి ఎంతో చక్కటి యవనస్తుడు అయినట్టు. Very much the story like Joseph's. యోసేపు లాగానే ఎంతో చక్కటి ఆదర్శప్రాయమైనటువంటి యవనస్తుడు. When he used to enter, people used to know that someone special is in that room. Your ఎప్పుడైనా ఈ గదిలోనికి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గదిలోనికి వచ్చాడు అని మనుషులు గుర్తించేటట్లుగా అంత చక్కటి వాడు. He was an excellent, fantastic employee in his organization. పనిచేసేటటువంటి స్థలంలో చక్కటి ఎంతో శ్రేష్టమైనటువంటి ఉద్యోగస్తుడిగా అతడు ఉండినాడు. This happened for 5 years or more so. ఇది 5 లేకపోతే 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. And because he was so excellent, అంత చక్కగా అతడు ఉన్న కారణాన్ని బట్టి, because he was so good at his work, తను చేసే పనిలో అంత చక్కగా ఆ నైపుణ్యంగా ఉన్న కారణాన్ని బట్టి, and everyone was appreciating him, అందరూ ఆయనను మెచ్చుకుంటా ఉన్నారు. Someone came to him and said, ఎవరు ఆయన దగ్గరికి వచ్చి, you know what, మీకు తెలుసండి, someone is very interested in you, ఎవరు నీ గురించి ఎంతగానో నీ మీద మనసు పెట్టుకుని ఉన్నారు అని, and they want to talk to you, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారని. He said, who could it be? ఆయన అన్నాడు, ఎవరు నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు? And this young man went to the training room where the person was waiting for him. ఆ వ్యక్తి ఎక్కడైతే వేచి ఉంటున్నాడు ఆ ట్రైనింగ్ రూమ్ కు వెళ్ళాడు. And to his shock, తను ఆ తన ఆశ్చర్యానికి, it was a married lady. ఆ స్త్రీ
ఆమె వివాహమైనటువంటి స్త్రీ. ఇన్ ద ఫస్ట్ 2 మినిట్స్ షీ టోల్డ్ హిమ్, మొదటి 2 నిమిషాల్లోనే ఆమె చెప్పింది, ఐఎమ్ విల్లింగ్ టు డివోర్స్ మై హస్బెండ్ ఫర్ యూ, నీ కొరకై నా భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పింది. దిస్ ఇస్ నాట్ అ 4000 ఇయర్ ఓల్డ్ స్టోరీ. ఇదేదో 4000 సంవత్సరాలు సంభవించినటువంటి విషయం కాదండి. దిస్ హ్యాపెండ్ రీసెంట్లీ, కొన్ని సంవత్సరాల క్రితమే, 5-10 ఇయర్స్, 5-10 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయం ఇది. దిస్ బాయ్ బ్లూ హిస్ మైండ్ అవుట్. ఈ యవనస్తుడు తన మతిని కోల్పోయాడు. హీ గేవ్ ఇట్ బ్యాక్ టు హర్, ఆయన తిరిగి జవాబు ఇచ్చాడు. వాక్డ్ అవుట్ ఫ్రమ్ దేర్, అక్కడ నుండి పారి వెళ్ళిపోయాడు. ఫ్లూ ఫ్రమ్ దేర్, అక్కడ నుండి పారిపోయాడు. అండ్ ఐ గ్యాదర్ దట్, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, టిల్ టుడే, ఈ దినం వరకు కూడా, హీ హస్ నాట్ యాక్సెప్టెడ్ అ ఫేస్బుక్ రిక్వెస్ట్ ఫ్రమ్ హర్. ఆమె పంపినటువంటి ఫేస్బుక్ రిక్వెస్ట్ ఇప్పటికి ఈ దినం వరకు అంగీకరించలేదు. ఇట్స్ బీన్ ఇయర్స్, అనేక సంవత్సరాలైంది. దిస్ బాయ్ వాస్ నాట్ డిసీవ్డ్ బై సమ్వన్స్ చార్మ్ ఆర్ కాల్. ఈ యవనస్సుడు వేరే వ్యక్తి యొక్క అందమును బట్టి వారు ఇచ్చినటువంటి ఆ పిలుపును ఏమాత్రం అంగీకరించకుండా నిలబడ్డాడు. హీ స్టూడ్ బై ద కన్విక్షన్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డెవలప్డ్ ఇన్ హిమ్. దేవుని వాక్యమానంలో పెంచినటువంటి ఆ తీర్మానములో ఆయన నిలబడి ఉంటున్నాడు. వి హావ్ జోసెఫ్స్ టుడే, ఇదేనా కూడా మన యోసేపులు ఉంటున్నారు. అండ్ గాడ్ వాంట్స్ యు టు బి వన్, నువ్వు కూడా ఒక యోసేపుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అండ్ యు కెన్ బి వన్, నువ్వు ఒక యోసేపుగా ఉండగలవు కూడా. ఇట్ ఇస్ నాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్, ఇదేదో అసాధ్యమైనటువంటి విషయం కాదండి. హౌ డు యు డు ఇట్, అది ఎలాగ చేయాలి? వి sang that song, మనం ఆ పాట పాడుకున్నాం. ప్రే ఎర్నెస్ట్లీ, ఎడతెగక ప్రార్థించాలి. డిపెండ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ మీద మనం ఆధారపడాలి. రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. డు నాట్ డిస్టెన్స్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల యొక్క సహవాసం నుండి మనం దూరముగా ఉండడానికి వీల్లేదు. హి విల్ కవర్ యు, ఆయనే నిన్ను కప్పుతాడు. హి విల్ గార్డ్ యు, ఆయనే నిన్ను భద్రపరుస్తాడు. ద ప్రాబ్లమ్ ఆఫ్ పర్సోనా, ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య. జోసెఫ్ 1, యోసేపు ఆ సమస్యను గెలిచాడు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెజర్, సుఖం యొక్క సమస్య. జోసెఫ్ 1, దాని మీద కూడా యోసేపు విజయాన్ని సాధించాడు. గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ యు విల్ సీ ద ప్రాబ్లమ్ ఆఫ్ పర్సిస్టెన్స్ ఓవర్ విచ్ జోసెఫ్ అగైన్ 1. తర్వాత ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఈ ఎడతెగక ఉండేటటువంటి సమస్య మనం ధ్యానిద్దాం. దాని విషయంలో కూడా యోసేపు గెలిచి ఉంటున్నాడు.